ఆ జిల్లాలోని ఓ నియోజకవర్గ టీడీపీలో నయా జోష్ కనిపిస్తుందా? గత పదేళ్లుగా సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఎన్ఆర్ఐ అనూహ్యంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారా? ఆయన రాకతో నియోజకవర్గ టీడీపీ బలం పుంజుకుందా? ప్రస్తుత ఇన్ఛార్జ్ ఒకవైపు, ఎన్ఆర్ఐ ఇంకోవైపు కార్యక్రమాలు చేపట్టడంతో అధికార పార్టీ నేతలకు ముచ్చమటలు పడుతున్నాయా? శృంగవరపు కోట టీడీపీలో ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్. శృంగవరపు కోట టీడీపీలో నయా జోష్. సేవా కార్యక్రమాలతో దూసుకెళ్తున్న ఎన్ఆర్ఐ కృష్ణ. నియోజకవర్గంలో పర్యటిస్తున్న కోల్ల లలిత కుమారి, ఎన్ఆర్ఐ కృష్ణ. ఎస్కోట తెలుగు తమ్ముళ్లలో కొత్త ఉత్సాహం. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాధించిన విజయంతో టీడీపీ శ్రేణులు ఉత్సాహంతో ఉరకలెత్తుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు ఇదే ధర్మ మన రాష్ట్రానికి పేరుతో చంద్రబాబు చేపట్టిన పర్యటనలతో పార్టీ గ్రాఫ్ అనూహ్యంగా పెరుగుతున్నట్లు చర్చ జరుగుతోంది. రోజు రోజుకి పార్టీకి మద్దతు పెరుగుతూ ఉండటంతో తెలుగు తమ్ముళ్లు ఫుల్ జోష్ లో ఉన్నారట. విజయనగరం జిల్లా శృంగవరపు కోట నియోజకవర్గం మొదటి నుంచి టీడీపీకి కంచుకోటగా ఉంటూ వస్తోంది. లక్కవరపు కోట మండల కేంద్రానికి చెందిన కోళ్ల అప్పల్ నాయుడు 7 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి పలు కీలక శాఖల మంత్రిగా పనిచేశారు. అనంతరం ఆయన కోడలు కోళ్ల లలిత కుమారి కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ఈ నియోజకవర్గంలో కోళ్ల ఫ్యామిలీ మంచి పట్టు సాధించింది. అయితే జగన్ ప్రభావంతో గత ఎన్నికల్లో ఓటమిని చవి చూశారు. దీంతో వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరాలని పట్టుదలతో ఉన్నారు కోళ్ల లలిత కుమారి. అయితే 2013లో చంద్రబాబుతో ఏర్పడ్డ పరిచయం, ఆయన నాయకత్వం మీద నమ్మకంతో ఎన్ఆర్ఐ తానా సభ్యులు గొంపకృష్ణ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. టీడీపీ తరపున ఏపీ జన్మభూమి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు చేరువవుతున్నారు గొంపకృష్ణ. 2016లో టీడీపీ ప్రభుత్వం విజయనగరం జిల్లాలో 2500 ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేశారు. ఇందులో శృంగవరపు కోట నియోజకవర్గంలో 24 స్కూళ్లలో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేశారు. జన్మభూమి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ పేరుతో 82 మంది పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి 10,000 చొప్పున స్కాలర్షిప్స్ అందించారు. కోవిడ్ సమయంలో తానా తరపున వైజాగ్ వాలంటీర్స్ పేరుతో ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేసి 300 సిలిండర్లను అందించారు. శృంగవరపు కోటలోని 10 గిరిశిఖర గ్రామాలకు 4 నెలలకు సరిపడా కిరాణా సామాన్లను ఉచితంగా అందించారు. అమెరికా టీడీపీ మహిళా వింగ్ పేరుతో యలమంచిలి, పాత పట్నాలలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. అవసరాన్ని బట్టి మరిన్ని అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నట్లు కృష్ణ చెబుతున్నారు. శృంగవరపు కోట నియోజకవర్గంలో ఉన్న రైతులకు ఉచితంగా వ్యవసాయ ఉపకరణాలను అందిస్తున్నారు. 10th ఇంటర్ విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని ఉచితంగా పంపిణీ చేశారు. నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ టీడీపీ క్యాడర్లో జోష్ తీసుకువస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత 10 ఏళ్లుగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు చేరువైన గొంపకృష్ణ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టలేదు. అయితే గత 6 నెలల నుంచి శృంగవరపు కోట నియోజకవర్గ టీడీపీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. కృష్ణ ఒక్కసారిగా పాలిటిక్స్ లో యాక్టివ్ కావడంతో ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. దీంతో ప్రస్తుత ఇన్ఛార్జ్ కోళ్ల లలిత కుమారికి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయట. ఇప్పటి వరకు తనకు ఎదురులేదని భావించిన లలిత కుమారికి ఒక్కసారిగా గొంపకృష్ణ రూపంలో పోటీ ఎదురవ్వడంతో కాస్త తడబడ్డారట. అయితే ఈ ఆందోళనకు టీడీపీ అధినేత క్లారిటీ ఇవ్వడంతో తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహం రెట్టింపైందట. ప్రస్తుత నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోళ్ల లలిత కుమారికి, ఎన్ఆర్ఐ గొంపకృష్ణకు ఎలాంటి విభేదాలు లేవని, పార్టీ కోసమే ఇద్దరు పనిచేస్తున్నారనే సంకేతాలు పంపడంతో క్యాడర్ లో ఉత్సాహం నెలకొన్నట్లు తెలుస్తోంది. టికెట్ దృష్టిలో పెట్టుకుని పనిచేయొద్దని, టికెట్ ఎవరికి వచ్చినా పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని అధినేత సూచించినట్లు వినికిడి. దీంతో కొద్దిపాటి కలవరానికి కోళ్ల లలిత కుమారి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారట. ఇరువురు
నేతలు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతున్నారు. దీంతో ప్రజల నుండి విశేష స్పందన లభిస్తూ ఉండడంతో నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్లో జోష్ నెలకొందట. దీనికి తోడు ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే పనితీరుపై తీవ్ర అసంతృప్తి రావడం, నియోజకవర్గ వైసీపీ నాయకులు గ్రూపులుగా విడిపోవడంతో వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని ఇంటికి పంపించి టీడీపీకి పట్టం కట్టాలని నియోజకవర్గ ప్రజల్లో చర్చ నడుస్తోంది.